హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఓకే తెలుగు. పూరి జగన్నాథ్ ఎలాగైనా తన కొడుకును హీరోగా నిలబెట్టాలని స్వయంగా తానే కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసి నిర్మించిన సినిమా రొమాంటిక్. ఆకాష్ కేతిక జంటగా అనిల్ పాదూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చెప్పుకోవడానికి పెద్దగా కథ ఏమీ లేదు. ఉన్న కథనే ముచ్చటించుకుంటే, వాస్కోడి గామగా ఆకాష్ పూరి ఓ రౌడీ గ్యాంగ్లో చేరి ఒక స్మగ్లర్గా ఎదుగుతాడు. ఈ క్రమంలోనే వాస్కోడి గామకు మోనిక అంటే కేతిక శర్మ పరిచయం అవుతుంది. ఈ పరిచయం ప్రేమగా మారుతుంది. మరి వీరి ప్రేమ కథలో చోటు చేసుకున్న సమస్యలేంటి? అసలు వీళ్ళది ప్రేమేనా లేక మోహమా? ఇక ఈ మధ్యలో రమ్య గోవారికర్ రమ్యకృష్ణ పాత్ర ఏంటి? చివరకు వాస్కోడి గామ చేసిన తప్పుల నుంచి అతను ఎలా బయటపడతాడు? అలాగే వాస్కోడి గామ మౌనిక ఫైనల్గా ఒక్కటవుతారా లేదా అనేదే మిగిలిన కథాంశం. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకి రచయిత పూరి కావడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఎమోషనల్ స్టోరీలో బోల్డ్ సీన్స్ పెట్టి ఓ వర్గం ఆడియన్స్ను పూరి బాగా ఆకట్టుకున్నాడు. దీనికి తోడు సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరాయి. ఇక ఆకాష్ పూరిలో ఈ రేంజ్ నటుడు ఉన్నాడా అనిపించింది. ఆకాష్ చాలా బాగా నటించాడు. అలాగే కేతిక శర్మ నటన కూడా బాగుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో కేతిక శర్మ నటించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. శృతిమించిన సీన్స్లో ఒక పెయిన్, ఒక ఎమోషన్తో నటించడం అంటే ఖచ్చితంగా గొప్ప విషయమే. నేటి జనరేషన్ హీరోయిన్స్లో ఇలాంటి నటన కలిగిన హీరోయిన్స్ అతి తక్కువ మంది ఉంటారు. వారిలో కేతిక మొదటి ప్లేస్లో ఉంటుంది. ఇక పూరి జగన్నాథ్ గతంలో తన తమ్ముడు విషయంలో చేసిన పొరపాట్లను కొడుకు విషయంలో చేయకుండా జాగ్రత్త పడ్డాడు. పూరి స్క్రిప్టుపై గట్టిగానే కసరత్తు చేశాడు. అందుకే రొమాంటిక్ సినిమా సాధ్యమైనంత వరకు బోర్ కొట్టకుండా చూసుకున్నాడు. ఎప్పటిలాగే పూరి మాటలు బాగున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉంది. ఇక కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. అయితే దర్శకుడు సినిమా మూడ్ను కొంతవరకు చెడగొట్టాడు. అయినా కథలోకి తీసుకెళ్లేందుకు మంచి సీన్స్ రాసుకోవాలి, కానీ ల్యాగ్ సీన్స్ను రాసుకుంటూ పోతే స్క్రీన్ ప్లే సక్రమంగా ఉండదనే విషయాన్ని దర్శకుడు అనిల్ తెలుసుకోకపోవడం విచిత్రమే. భిన్నమైన రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా వైవిధ్యంగా లేకపోయినా కొన్ని బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కేతిక గ్లామర్, ఆకాష్ హార్డ్ వర్క్, పూరి రైటింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. అయితే నాసి రకమైన సీన్స్, గ్రిప్పింగ్ నేరియేషన్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమా స్థాయిని తగ్గించాయి. ఓవరాల్గా కమర్షియల్ సినిమా లవర్స్ ఈ సినిమాని చూడొచ్చు. ఇది ఇవాళ మూవీ రివ్యూ. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.